ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ మునక్కాయ రసం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ కొంచెము టమాటోస్ నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని కాస్త చింతపండు వేసుకొనేసి కుక్కర్లోని కాస్త వాటర్ వేసుకొనేసేసి మనము వాటిని ఒక విజిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి. లేదా పక్కన గిన్నెలోనైనా బాయిల్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను ఇది టమోటాతో ఎలా చేయాలి రసం మునక్కాయలు పెట్టి అనేది చూపిస్తున్నాను. ఇంకొకటి కందిపప్పుతో కూడా ఎలా చేయాలో చేస్తుంటాం మేము, అది కూడా నేను ఒక వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికినటువంటి దానిని మనము కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత టొమాటోస్నన్నిటిని ఇందులో వేసుకొనేసేసి మనము మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను చల్లారేదాకా ఆగలేదు ఫ్రెండ్స్, ఆ రోజు కొంచెం నాకు అర్జెంట్ నిండింది, బాబుకి బాక్స్ తీసుకెళ్ళాలని త్వర త్వరగా చేసేసాను. ఈ విధంగా మనం పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కుక్కర్ గిన్నె, మనం ఏ కుక్కర్ గిన్నెలో తీసుకున్నామో ఆ కుక్కర్ గిన్నెలోకి తీసుకొనేసేసి ఎంత ఎంత మనకు థిక్నెస్ కావాలో అంత వాటర్ వేసేసుకొనేసేసి అందులోనే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయలను ఇందులోనే వేయాలి. ఈ మునక్కాయలు వేయడం వల్ల రసముకు మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. పసుపు కాస్త, ఉప్పు, కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్, బట్ మేము బెల్లం వేసుకుంటే పెద్దగా లైక్ చేయము, అందువల్ల మేము బెల్లం వేసుకోకుండా చేసుకుంటాము. ఈ విధంగా ఇది ఒక 10 to 15 minutes మంచిగా బాయిల్ అయ్యేంత వరకు కరివేపాకు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టి ఒక 10 to 15 minutes మనము మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే మునక్కాయలు మంచిగా కుక్ అవుతాయి. ఆ తర్వాత మనము ఫ్రెష్గా కొట్టి పెట్టుకున్నటువంటి మిరియాల పొడి, నేను రసం పొడి ఏమీ వేయను ఫ్రెండ్స్, మిరియాల పొడి వేస్తాను ఎక్కువగా రసంకి. అప్పుడప్పుడు రసం పొడి కూడా వేస్తాము, కానీ మిరియాల పొడి వేస్తే కొంచెము బాగుంటుంది అనిపిస్తుంది మాకు. ఇలా మిరియాల పొడి ఒక స్పూన్ అనుకోండి, చిన్న స్పూన్ తోటి మిరియాల పొడి వేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని మంచిగా పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తయారవుతుంది రసము. దీనికి మంచిగా పోపు పెట్టేసుకొని కొత్తిమీరతోటి, కొత్తిమీర వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని అందులో కాస్త అంటే కాస్త ఆయిల్, జస్ట్ ఒక 2-3 spoons సరిపోతుంది ఫ్రెండ్స్. రసంకు ఎక్కువ అవసరం లేదు ఆయిల్. ఇలా ఒక 2-3 spoons నూనె వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత రసమును యాడ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. వెంటనే మనము బంద్ చేసుకోవచ్చు. ఈ విధంగా వెల్లుల్లి వేసుకొనేసి కొంచెం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఈ ఉడకబెట్టుకున్నటువంటి రసాన్ని వేసి కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవటమే. ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే మా బాబు చాలా ఇష్టపడతారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.